హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఈరోజు తెలంగాణ కోవిడ్ బులెటిన్ రి రిలీజ్ అయింది అయితే తెలంగాణలో ఎప్పుడు లేని కేసులు అయితే రావడం జరిగింది దానికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐదు నెలల తర్వాత మూడు వందలు దాటిన పాజిటివ్లు రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు మరో ఇద్దరికి మృతి సో రాష్ట్రంలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి ఐదు నెలల కిందట ఈ గత ఏడాది ఆగస్టులో మూడు వందల పైగా కేసులు నమోదయ్యాయి సో మళ్ళీ ఇప్పుడు శుక్రవారం చూసుకున్నట్లయితే నిన్న మూడు వందల పదకొండు పాజిటివ్ కొత్త రికార్డు అయితే సృష్టించినాయి అనమాట సో వారం వారం రోజులుగా కోవిడ్ కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతూ వస్తుంది తాజాగా రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో అరవై శాతం కేసులు జిహెచ్ఎంసీ పరిధిలోనే నిర్ధారణ అవడం గమనార్హం అనమాట గత నెల ముప్పై ఒకటిన సాయంత్రం ఐదున్నర గంటల వరకు కూడా నమోదైన వారి సమాచారాన్ని అయితే మనకు విడుదల చేశారు సో తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య ఆరు లక్షల ఎనభై ఎనిమిది వందల తొంభై ఎందుకు పెరిగింది సో నిన్న ఇద్దరైతే చనిపోవడం జరిగిందనమాట ఇప్పటివరకు నాలుగు వేల ఇరవై ఏడు మంది అయితే చనిపోవడం జరిగింది కరోనా బైరెస్ పడి చికిత్స పొందుతూ అనంతరం ఇక్కడ రెండు వందల ఇరవై రెండు మంది కోలుకోవడం అయితే జరిగింది సో మొత్తం ఇప్పటివరకు ఆరు లక్షల డెబ్బై నాలుగు వేల రెండు వందల ఇరవై ఒక మంది అయితే కోలుకున్నారన్నమాట రాష్ట్రంలో ప్రస్తుతం మూడు వేల ఆరు వందల యాభై క్రియాశీల కేసులు అయితే ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ముప్పై ఆరు వేల ఏడు వందల యాభై తొమ్మిది పరీక్షలు అయితే చేశారన్నమాట సో ఇది ఈరోజు తెలంగాణ కోవిడ్ అప్డేటు ఎప్పుడైనా లైక్ చేయండి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి